ఇవాల మీ అందరికీ తెలిసిందే ఒకటి కాదు రెండు కాదు అన్న ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలన్నట్టు ఇవాళ ఒక చౌటుపల్లి గ్రామాన్ని చూస్తే చాలు తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందో చెప్పగలుగుతాం మన సురేష్ అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు చివరికి ఉన్నది బాల్కొండల అభివృద్ధి అయితదా కాదా అనేటటువంటి పరిస్థితి నుండి ఇవాళ చివరికి ఉన్నా సరే వెలుగులు చిమ్మేటటువంటి గ్రామంగా మన చౌటుపల్లి తయారైందని సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంతకు ముందు నేను ఇంద్రకరణ్ రెడ్డి అన్న మాట్లాడుకుంటున్నాం అన్న చౌటుపల్లిలో పదేళ్లలో కేవలం పెన్షన్లే 13 కోట్లు వచ్చినాయి మన చౌటుపల్లికి అది కాకుండా కళ్యాణ లక్ష్మికి వచ్చిన పైసలు వేరే కేసీఆర్ కిట్కి వచ్చిన పైసలు వేరే రైతు బంధుకి వచ్చినటువంటి వేరే రైతు రుణమాఫీకి వచ్చినాయి వేరే రైతు ఇన్సూరెన్స్ రైతు బీమాకి వచ్చింది వేరే ఇవన్నీ వేరు ఇవన్నీ లెక్కలేకనే ఓన్లీ పెన్షన్లు పదేళ్లలో మనకు వచ్చింది 13 కోట్ల రూపాయలు మన ఊరికి మరి మిగతా అన్ని కలిపితే దాదాపు 40 కోట్లు ఇయాల ఇనాగ్రేషన్ చేసిన రోడ్డు పడితే 48 కోట్ల పనులు 10 సంవత్సరాలలో మనం చౌటుపల్లి చేసుకోగలిగాం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే వడ్డిచ్చేటోడు మనోడైతే చివరికి ఉన్న లడ్డు వస్తదన్నట్టు పెట్టేది కేసీఆర్ గారు మనోడు మన బిడ్డ తెలంగాణ అంటే ప్రేమ ఉన్న బిడ్డ అధికారంలో ఉన్నాడు కాబట్టి చౌటుపల్లి చివరికున్నా సరే నా గ్రామం బాగుండాలనేటటువంటి ప్రేమతోని ఈ గ్రామం అక్క చెల్లెలు బాగుండాలనే ప్రేమతోని మరి ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు పంపుతున్నారు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మరి చేసేటోళ్ళకు హక్కు ఉంటుంది చేసినాం మేము అవతల పార్టీ వాళ్ళు వచ్చింది ఇవాళ ఎన్నికలని చెప్పి వాళ్ళేం చేసిందో కూడా నిలదీయాలని చెప్పి చౌటుపల్లి గ్రామస్తులు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు సునీల్ రెడ్డి అని అంతకుముందు మన పార్టీలనే ఉండిపోయాడు అంతకుముందు మన జాగృతుల్నే ఉండిపోయాడు కానీ ఒక సామెత ఉంటది రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని మనిషి మంచోడైతే సరిపోదు మనిషి ఏ పార్టీలో ఉన్నాడో అనేది కూడా ముఖ్యం ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే సునీల్ మంచోడే కావచ్చు వాళ్ళకు వీళ్ళకు పిల్లగాళ్ళకి ఏమైనా సాయం చేస్తుండొచ్చు కానీ ఆయన ఉన్నటువంటి పార్టీ మంచి పార్టీ కాదు ఒకప్పుడు సురేష్ రెడ్డి అన్న కాంగ్రెస్ లో ఉంటే ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు సమైక్య పాలకుల దగ్గర కొట్లాడి ఒక 18 కోట్లు తెచ్చుకొని ఇక్కడ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేయించుకోగలిగాడు కానీ అంతకుమించి మన ప్రాంతానికి కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఇయ్యలే ఏనాడు కూడా ఇచ్చే మనసు వాళ్ళది కాదు ఇప్పుడు కూడా ఉట్టి మాటలు చెప్తున్నారు తప్పితే కాంగ్రెస్ కు మీరు వేసే ప్రతి ఓటు మురికి కాలువలో పడేసినట్టే ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనం కర్ణాటకలో నిన్నగాక మొన్న ప్రజల్ని నమ్మి కాంగ్రెస్ ఓటేసింది కరెక్ట్ నెల విరిగే లోపల చేతులు ఎత్తేసిండు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏమంటుండు పైసలు వెళ్తలేవు చేసిన వాగ్దానాలు నేను చేసే పరిస్థితి లేదని చెప్తుంది మరి పైసలు సంపాదించలేకపోతే ఎందుకోసం రావాలి అధికారంలో మీకు గుర్తుంటుంటది కేసీఆర్ గారు ఒక మాట అన్నారు తెలంగాణ వచ్చిన కొత్తలా పరిస్థితి ఏందో నాకు తెలియదు దీని సంగతి ఏందో చూడాలి రాష్ట్రంలో ఎంత సంపాదన ఉందో ఆలోచించుకోవాలి ఇవాళ ఇవ్వలేను కానీ ఒక 6 నెలల తర్వాత కరెంట్ ఇస్తానని ఆయన చెప్పిండు అంటే అది బాధ్యత గల మనిషి మాట్లాడే మాట ఇవాళ ఎత్తించుకోగలుగుతా ఉన్నాం మనం హైదరాబాద్ లో పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అక్కడ వాళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు మన సంపద పెరుగుతున్నది కాబట్టి గ్రామాలలో పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది అంటే కంపెనీలు తీసుకొచ్చే నాయకుడు అటువంటి పాలసీలు చేసే నాయకుడు ప్రతి ఒక్కరిని సంజాయించుకోగలిగే నాయకుడు ఒక రాజకీయ సుస్థిరతను మెయింటైన్ చేసే నాయకుడు శాంతి భద్రతలు ఇచ్చే నాయకుడు అటువంటి నాయకుడు ఉన్నప్పుడే కంపెనీలు వస్తాయి సంపద పెరుగుతుంది సంపద పెరుగుతూనే ప్రజలకు ఆ సంపద పంచిపెట్టేటటువంటి సౌలతు మనకు వస్తుంది మరి మీరు ఒక్క మాట ఆలోచన చేయండి మనకంటే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు ఉన్నారు మనం గంటా పదంగా చెప్తాం మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారని మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నాయకులు ఎవరు చెప్పమనండి సునీల్ రెడ్డి రేపు ఊర్లలో తిరిగినప్పుడు మీరు అడగండి నీ సంగతి కాదు సునీల్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ఎందుకంటే ఇదివరకే తెలంగాణ బొంగల పట్టదు ఒకసారి ఆగమైన 60 ఏళ్ళు ఆగమైన ఆ 60 ఏళ్ళ పంచాయతీ తెంచుకొని ఇప్పుడిప్పుడే గట్టుపడుతున్నాం మనం కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచన చేసుకోవాలి ఎలక్షన్ అంటే అల్కక తీసుకునేది కాదు ఎలక్షన్ అంటే మన రాత మనమే రాసుకుంటాం వచ్చే 5 ఏళ్ళు ఎవరుంటారు అధికారంలో నిర్ణయం తీసుకుంటాం ఆ ఎవరుంటే నాకేంది నేను టీవీ చూసుకుంటా కూర్చుంటా అనుకుంటే కాదు ఎందుకంటే అక్కడ ఎవరుంటారో
అక్కడ రూపాయి సంపాదించలేని నాయకుడు ఉంటే ఇక్కడ ఊర్లో జరిగే అభివృద్ధి ఆగిపోతుంది. అక్కడ దక్షత ఉన్న నాయకుడు ఉంటే, పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే ఆ అభివృద్ధి ఊర్లో దాకా వస్తుంది. ఇందాక నిజంగా మన వాళ్ళు గ్రామ నాయకులు చెప్తా ఉంటే, సర్పంచ్ అని చెప్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. 300 కిలోమీటర్లు వస్తదా నది, వస్తదా మనకు నీళ్ళు అనుకున్నాం, కానీ ఇవాళ వచ్చింది. ఎందుకోసం వచ్చింది? పట్టుదల ఉన్న నాయకుడు వచ్చినాడు కాబట్టి ఆ నీళ్లు వచ్చినాయి. ఉట్టి ఉట్టి నాయకులు ఉంటే నీళ్లు రావు, గట్టి నాయకుడు అక్కడ హైదరాబాద్ లో ఉంటేనే నీళ్లు వస్తాయి. ఆ గట్టి నాయకుడు కేసీఆర్, ఆ గట్టి నాయకుడికి సైనికుడు లాంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు. మీరు ప్రశాంతన్న కేసే ప్రతి ఓటు అక్కడ కేసీఆర్ గారికి బలమైతుంది. మీరు ప్రశాంతన్న కేసే ప్రతి ఓటు మన భవిష్యత్తును రాసుకోవడానికి ఒక బంగారు బాట అవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా సురేష్ రెడ్డి గారు అన్న ఇందాక ఒక కథ చెప్పిండు, సర్పంచ్ సాబ్ ట్రాక్టర్ కి క్లీనర్ వచ్చిండు అని. నేనైతే ఒక మాట చెప్తా, అన్న మంచోడు కాబట్టి ఎక్కువ చెప్పలేదు, కానీ క్లీనర్ ఇయ్యాలి, రేపు వచ్చే క్లీనర్లు ఎట్లున్నారంటే ఈయన నమ్మి తాళం ఇస్తే మొత్తం ట్రాక్టర్ ఎత్తకపోయే బాపతి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు నమ్మి ఓటేస్తే జరిగే అభివృద్ధి మొత్తం గుళ్ళైతుంది, గుండు సున్నా అవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయవలసిందిగా యువతి యువకులను, ముఖ్యంగా మా రైతన్నలను కోరుతా ఉన్నా. ఎందుకంటే బాల్కొండ అంటే రైతన్నల యొక్క గడ్డ, రైతన్నల యొక్క అడ్డ. మా రైతన్నలు ఒక్కసారి ఆలోచన చేయాలి. చౌటుపల్లికి ఎప్పుడన్నా సబ్స్టేషన్ వస్తుందని అనుకున్నామానే మనం? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిందా అది? ఇవాళ జరిగింది. ఎందుకోసం జరిగింది? ఒక రైతు ఉన్నాడు అక్కడ, రైతు అధికారంలో ఉన్నాడు కాబట్టి, రైతు కష్టం తెలుసు కాబట్టి ఇవాళ మనకు జరుగుతా ఉన్నది ఈ పని. అదే కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు రేవంతం రెడ్డి, ఆయన పేరు. ఆయన ఏమన్నాడు మొన్న కూర్చొని? 3 గంటలు కరెంట్ ఇస్తాడట. 3 గంటలు కరెంట్ ఇస్తే 3 ఎకరాలు ఉన్న రైతుకు అంతకన్నా ఎక్కువ ఎందుకని అడుగుతాడు. మరి అది వ్యవసాయం తెలిసిన ముఖమా, ఎద్దు తెలిసిన ముఖమా, నాగలి పట్టిన ముఖమా, మనుసల్ల ముఖమా? ఎట్లా మాట్లాడతారు అని ఎవరన్నా అవకాశం ఉన్నదా? 3 గంటలు కరెంట్ ఇస్తే 3 ఎకరాలు ఎక్కడన్నా వార్తయా? ఒక్క మాట ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. వ్యవసాయం తెలిసిన వ్యక్తి, చెమట విలువ తెలిసిన వ్యక్తి అధికారంలో ఉంటే ఇక్కడ బంగారు పంటలు వండుతాయి. నియత్ జితనా హే బర్కత్ ఉతనా హే అంటారు మన వాళ్ళు. నియత్ ఉన్నంత బర్కత్ ఉంటుంది అంటారు. కేసీఆర్ గారికి నియత్ ఉన్నది కాబట్టి 10 ఏళ్ల నుంచి వానదేవుడు కూడా మనల్ని కరుణిస్తున్నాడు. 10 ఏళ్ల నుంచి సంపద మనకు వస్తున్నది. 10 ఏళ్ల నుంచి రైతులకు మనం ఇచ్చుకోగలుగుతున్నాం. 10 ఏళ్ల నుంచి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చుకోగలుగుతున్నాం. కాళ్ళు చేయి లేని వాళ్లకు ఇవాళ 4000 పెన్షన్ ఇచ్చుకోగలుగుతున్నాం. మరి అట్లా బర్కత్ ఏడికేళ్ళు వస్తున్నది? ఎందుకంటే నియత్ బాగున్నది, అందరికి ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. మరి ఆ విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మా అక్క చెల్లెలు ఎదురు చూస్తున్నారు, మా అక్క అన్ని మాట్లాడుతుంది, బతుకమ్మ ఆడింది అంత మంచిగానే ఉంది, కానీ ఇక కొంతమంది మిగిలిపోయినాం, పెన్షన్ రాని వాళ్ళం, మా సంగతి ఏంది నాకు చెప్పాలని అన్నారు. మరి ఇవాళ మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాది ప్రశాంత్ అనేది గోల్డెన్ కాంబినేషన్. ప్రశాంత్ నాకు గుర్తుందా, మోర్తాడ్ మీటింగ్ లో ఫస్ట్ టైం బీడీ కార్మికుల కోసం మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆనాడు వెంటనే శాంక్షన్ చేశారు. మల్లయ్యాల మరి చౌటుపల్లిలో ఇక్కడ సురేష్ అని ఉన్నాడు, ఐక్యరెడ్డి గారు ఉన్నారు, ప్రశాంత గారు ఉన్నారు. ఆ ధైర్యంతో నేను చెప్తా ఉన్నా, మిగిలిపోయినటువంటి పెన్షన్లు కూడా తప్పకుండా చేసుకుందాం, అవకాశం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి మా ఆడబిడ్డలు అందరి తరఫున వారిని రిక్వెస్ట్ చేసి ఆ అంశాన్ని సాధించుకుందాం. మీరు కూడా అందిపడకూడదు, కొంతమందికి వచ్చిన వాళ్ళకు కూడా క్యాన్సిల్ అయిందని చెప్పి అన్నారు. వారి విషయాన్ని కూడా సావధానంగా సానుకూలంగా పరిశీలన చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇంకొక మాట చెప్పారు ప్రశాంత్ అన్న, పాపం చాలాసేపు చెప్పిండు ఆయన, ఎందుకు బీజేపీ గురించి మాట్లాడుతున్నామో నాకు అర్థమవుతలేదు. వాళ్ళు మాట్లాడి వేస్ట్ వాళ్ళ గురించి. ఎందుకోసం అంటే పనిచేసేటోళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు, అధికారంలోకి వచ్చేటోళ్ళు ఉంటే బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఎందుకు అయ్యేది లేదు అంటా ఉన్నా, గుడి కడతాం అని 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆఖరికి గుండి మింగిని గుళ్ళ లింగాన్ని మింగే బాపతి కానీ వాళ్ళు గుడి అయితే సరిగా కంప్లీట్ చేయాలి. ఇంతవరకు ఇప్పటిదాకా ఫ్లెక్సీగా చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా గుడి ఎట్లున్నదో ఎవరు తెలియని పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, చెప్పింది చేయాలి, చేయలేకపోతే చెప్పుడు ఎందుకు రాజకీయాలు ఉండలేదు అంతే కదా. కేసీఆర్ గారు మాకు నేర్పించింది అంతే, చెప్పే చేయమన్నారు. ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఏవైతే పథకాలు చేస్తున్నామో 24 గంటలు కరెంటు నికాసుగా ఉంటది, రైతు బంధు అట్లనే ఉంటది, రైతు
బీమా అట్లనే ఉంటది, మా అక్క చెల్లెలకు వచ్చే పెన్షన్ అట్లనే ఉంటది, ఇంకొంచెం వీలైతే పెంచుకుంటాం. అదే విధంగా చేస్తున్న ప్రతి పనిలో పెంపుంటది తప్ప తగ్గింపు ఉండదు. మరి అటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా ప్రశాంత్ అన్న 24 గంటలు కష్టపడతాడు, ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు, ముఖ్యంగా కార్యకర్తల్ని. నాకు నవీన్ గౌడ్ మాట్లాడుతూ ఉంటే సంతోషం అనిపించింది, ఎందుకంటే ఆయన ధైర్యంగా చెప్తున్నాడు మేమే దగ్గరున్న అందరినీ సెలక్షన్ చేసినామని చెప్పి. అంటే ఇది వరకు కాంగ్రెస్ లో ఉన్నట్టు కాదు, ఊర్లో 10 మందికి ఇచ్చి ఏ సాల్తి అమ్మ ఇంకెవరైనా చచ్చిపోయినప్పుడు నీకు ఇస్తాం తీ పెన్షన్ అని వాళ్ళు మాట్లాడిన మాటలు మనం గుర్తు తెచ్చుకోవాలి. అటువంటిది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది కాదు. ఎంత మంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం, ఎంత మంది అర్హులు ఉంటే అంతమందికి అన్ని పథకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఇక ముందు కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ